ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్లి ఎంక్వైరీ చేసినా ప్రతి నెల ముఖాత ఎవడు అన్వర్ అంటానా? దుర్గాదాస్ ని కలుస్తుండంట. అన్వర్ కాడా? అవునానా? వెళ్ళు, మాట వేసి మరి పట్టుకోవాడు దొరికితే చాలరా. మనం ఇది పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది, అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈగేం పెట్టామేట్రా? అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చిందంట తొందరకాల మనసులో దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘన టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలను పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కాంటచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ రికార్డ్ ఉంది ఆ ప్యాకేజ్ లోనే, ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే నేనే. మేఘన గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులి ఆడుకోవాలి కానీ మనిషి పులి తిమ్మరిగా ఉందా ఆటలాడుతున్నాను? దొంగే హీరో అని ఆటాడుతున్నాం అండి. దొంగే హీరోనా? అలాగా అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్గా ఇవన్నీ కలవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పూలితో వేట. బి కేర్ఫుల్. ఓకే. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తి సీన్ చంపేశాడు. నేనేనండి, నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, రెడీ. తెలుసు తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా, పూలీలా పూలీలా నన్ను కొట్టండి. వచ్చేస్తా వచ్చేస్తా. రాజుగారు రాజుగారు రాజుగారు, మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి. మార్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్రాను. రాజుగారు ఏమే, అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి, మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగడు ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసుకు. చంద్రబాబు గారు వచ్చారు. బాగుంది లేదా? ఓకే, ఇప్పుడే అనుకున్నావు అప్పుడే వచ్చాడు అనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైంది అంటారేంటండి? నిడదవోలు నారాయణ రాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేటి బావా నానీసు, భార్యాభర్తను వచ్చి మొట్టమొదటిగా తెచ్చింది ఆయనకే కదా. మీ భార్య భర్తలు ఇద్దరు వస్తే సరిపోతా? ఇంకెవరు రారా? ఇంట్లో ఎవరు రారా? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుగు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చాయి, లేదనుకో నువ్వు ఇంక ఇక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరు అయి నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా? చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టిట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా? ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతుందండి. చూడండి సార్, అప్పగింతలు రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏమాత్రం నువ్వు, నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చి పుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్.
అంతెందుకు సార్? వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరింత దూరం వస్తారా? సార్, ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంటే కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు. చిన్నపామర్ది, నువ్వు వదిలే. అదేనయ్యా, పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని పద. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడుంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. చెప్పా మరిది, నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా నెలగొరకు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే, మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా, నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొబ్బి తింటున్నా కదా, నీ కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడు కదరా, ఫీల్ అవుతాడు కదా. ఎంత ధైర్యాన్ని కూడా ఫ్రెండ్ చలగొట్టడానికి. పెళ్లి కాదండి. మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్పులు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది. సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి, ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో, ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటారా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి ఎస్ఎంఎస్ చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానిక. ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. ఏంట్రా ఎక్కడ్రా వాడు? అయ్యో బాబాయ్, మేము అమ్మాయి కోసం రావడం ఇచ్చారు. నాకు చిన్న పని ఉంది, రాత్రి కదంబ కార్యక్రమంలో కలుస్తున్నావే. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది, వాళ్ళని జోకులు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘనా నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి, మీరు నవ్వండి, నేను లవ్ పుడుచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి, ఇగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. హలో సార్, సార్ నేను కత్తిని సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా, ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సార్. అదిగదిగో
అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మణ సార్ బయట రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు వచ్చి చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. హో షేట్ 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 మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా బంగారం. రాష్ట్రపతి చేతుల మీద కావాడా? థాంక్స్ బంగారం, థాంక్స్. నా కోసం డైలాగులు డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే బంగారు కొంట అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు, ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరున్నా ఎవరు వస్తా అటు చూడు, ఇటు తిరుగు, ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాండ్రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కానీ పెళ్ళికి వచ్చి అమ్మాయిని చూసిన వస్తావరా? నేను అమ్మాయిని చూసిన వాళ్ళే సార్, పెళ్లి చూసి వెళ్ళాను వచ్చా సార్. చంపేస్తా ఈ క్షణం నుంచి మన ఇంటి పనోడ్రా. పనోడ్నా? రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులేండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో ఈడు పొలి మీద తాటాడంటే చంపే, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది నువ్వు దొరికిపోతావు, ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీన్ గాడి పట్టుకోవడానికి తీసి కాదురా.